ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రకరకాల బిస్కెట్లు అన్నీ చేసుకుంటూ ఉంటాం. చాలామంది కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు, మీరు అవన్లో పెట్టేసి మీరు చూపిస్తుంటారు మా ఇంట్లో అవన్ లేదు. సో బిస్కెట్లు అనేది ఇప్పుడు కాదు కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే 30-40 సంవత్సరాల కిందట కూడా ఇంట్లో నూనెలో ఫ్రై చేసే బిస్కెట్లు మనం ఎన్నో తింటూ ఉంటాం. ఎప్పుడైనా బిస్కెట్ అనేది తినేటప్పుడు గట్టిగా ఉండకూడదు, నోట్లో కొరకగానే చక్కగా సాఫ్ట్గా క్రాక్ అవ్వాలి. అలా అంటే దాన్నే షార్ట్ క్రస్ట్ అంటారు. మీరు ఏ పిండైనా తీసుకోండి, జొన్న పిండితో చేసుకోవచ్చు, వేరే పిండిలతో చేసుకోవచ్చు, కానీ మనం ఆ పిండి కలిపే విధానం, అందులో ఆ చక్కగా టెక్స్చర్, మనం చెక్కలు చేసుకుంటాం. చెక్కలు చేసుకున్నప్పుడు కూడా ఏంటి, ఆ పిండిలో మనం వేడి నూనె కానీ వెన్న కానీ నెయ్యి కానీ చక్కగా వేడిది అందులో వేసి మీరు కలుపుకుంటే మీకు చెక్కలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈరోజు మనం మైదా పిండి తీసుకున్నాం. ఇదే మైదా పిండిని ఈరోజు నేను మసాలా బిస్కెట్లు తయారు చేస్తున్నాను. మసాలా బిస్కెట్లు అంటే మీకు నచ్చిన మసాలాలు మీరు వేసుకోవచ్చు. ఈరోజు చేసుకునే దీంట్లో గరం మసాలా మరీ ఎక్కువ కాదు, కుకీస్లో ఆ ఫ్లేవర్ బయటికి రావాలి. సో ఇందులో సోఫ్ పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. జీలకర్ర మన కుకీస్లో మనందరికీ ఏంటంటే ఒట్టి కేవలం జీరే కుకీస్ అని ఉంటాయి, మన జీరా వేసి చేసే కుకీసు, అలాగే అజ్వైన్ కుకీస్ ఉంటాయి. ఏంటి అంటే ఫ్లేవర్స్. ఒక కుకీ తినేటప్పుడు ఏంటంటే మనం ఇలా కొరికామనుకోండి, దాంట్లో మంచి షడ్రుచులు వచ్చినట్టుగా ఇందులో ఆ ఫ్లేవర్స్ అన్నీ రావడం కోసం, మరి కొంచెం అంత ఘాటు కూడా కావాలి కదా, ఆ ఘాటు కోసం మనం చిల్లీ ఫ్లేక్స్. ఏ బిస్కెట్ తిన్నా ఏ తిన్నా జీడిపప్పు అంటే కూడా ఇష్టం. ఈ జీడిపప్పు ఏదైతే ఉందో మరి జీడిపప్పుని వేసి కొంచెంగా ఇలా దంచేసుకుంటాను. మరీ పొడి చేయకపోయినా దీన్ని ఆ చిన్న చిన్న ముక్కలుగా మనం విరగొట్టేసి దాంట్లో వేసామనుకోండి, తినేటప్పుడు జీడిపప్పు తాకుతూ భలే మంచి టేస్ట్ వస్తుంది. సో జీడిపప్పు జీడిపప్పు ఇలా అంటే కొంచెమే వేసాడు అనుకోవద్దు, మొత్తం వేసుకుంటాను. కాకపోతే ఆ తిన్నప్పుడల్లా మనకి ఆ నోట్లో జీడిపప్పు మంచి టేస్ట్ అందజేస్తుంది. సో పిల్లలకి మనం ఎన్నో రకాలు వడ్డిస్తుంటాం, కానీ వాళ్ళకి ఇష్టమైన టేస్ట్ ఏంటి, నాకు ఇష్టం అని చెప్పి ఆ జీడిపప్పుని కొంచెం పులిహోరలో అలా ఇలా వేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే నా ఇష్టమేమో కానీ మా బాబు ఈ జీడిపప్పు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాడు వేరేది ఏదన్నా తిన్నంటే మాత్రం నాకు భలే కోపం వస్తుంది. కానీ జీడిపప్పు అనుకో, రేపు పక్కన తీసి ప్లేట్లో పెట్టిన నేను తింటాను అంటే జీడిపప్పు ఎక్కువగా వేసిన ఆ అప్పోపన్నాలు ఏమన్నా వాటిలలో ఉన్నప్పుడు ఆడు పక్కన కూర్చొని చూస్తూ ఉంటా, ఆడు తింటాడా నా కోసం పెడతాడా. ఇంకా పెద్దగా అయిన తర్వాత ఇంకా జీడిపప్పు కూడా ఇచ్చేంతసేపు తిన్నాం. సో మరి ఈ జీడిపప్పు అన్నీ వేస్తాం. కానీ ఒక కుకీ మనకి లైట్గా అవ్వడానికి బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ, అయితే ఇది చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే నూనెలో ఫ్రై చేస్తున్నాం. సో చిటికెట్ నా బేకింగ్ సోడా కొంచెం వేస్తాను, దీంట్లో చాలా కొంచెం వేసి దీని అన్నిటినీ చక్కగా కలిపిస్తున్నాను. ఇది స్వీట్ బిస్కెటా సాల్ట్ బిస్కెటా మనం చేసుకుంటుంది ఈరోజు, సాల్ట్ బిస్కెట్. ఇది స్వీట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు దీంట్లో మనం ఉప్పు కూడా వేసాను. వెన్నలో ఉప్పు ఉంటే కనుక మీరు చూసుకోండి, ఎందుకంటే చాలాసార్లు మనకి ఈ రంగు దొరికే వెన్న మనకు ఉప్పుగా ఉంటుంది. దీంట్లో మరీ ఎక్కువ వేయకండి, ఈ మాత్రం వేస్తాను. మరీ ఎక్కువ వేస్తారనుకోండి మన ఈ బిస్కెట్లు నూనెలో ఫ్రై చేసేటప్పుడు ఆ పిండిగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని షార్ట్ క్రస్ట్ అంటారు. అంటే వెన్నని మనం ఇప్పుడు పిండికి పట్టిస్తున్నాం, వెన్న ఈ పిండికి పట్టి మనకి ఆ లైట్గా తినేటప్పుడు సాఫ్ట్గా ఆ టెక్స్చర్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మీరు కావాలంటే పాలు వేసుకోవచ్చు కొంచెం, లేకపోతే నీళ్ళన్నా వేసేసి మనం దీన్ని మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం నీళ్లు జల్లుకుంటూ మనం ఒక గట్టి ముద్దలా కలపాలి. నీళ్లు ఈ విధంగా కొంచెంగా మనం వేసేసుకొని దీన్ని లైట్గా ఇలా పొడి పొడిగానే కలపండి. ఈ విధంగా స్లోగా అది ముద్దలా అవుతుంది. ఫస్ట్ తొందరగా పీల్చుకోదు కాబట్టి మీరు ఆ నీళ్లు పోసేద్దామా అని కంగారు పడి పోయకండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ ముద్దల తయారు చేసుకుందాం. సో ఆల్మోస్ట్ చూడండి, ఇలా కట్టేటప్పుడు ముద్దల కట్టగలుగుతున్నాము. దీన్ని ఒక 10 నిమిషాలు మనం లైట్గా రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చి తర్వాత దీన్ని చపాతీ రోల్ చేసుకున్నట్టే రోల్ చేసుకుందాం, తర్వాత నూనెలో చక్కగా ఫ్రై చేసుకుందాం. పూరీ పిండి కలుపుకున్నప్పుడు కూడా మైదా పిండి ఎక్కువ వేయొద్దని చెప్తాను కదా, దీనికి కూడా అవసరం లేదు, ఎందుకంటే అందులో మన వెన్న శాతం ఉంది, అది కింద అంటుకోదు. దీన్ని ఈ విధంగా మనం చక్కగా రోల్ చేసుకుందాం. అయితే మీకు
ఎంత థిక్నెస్ అనేది కూడా మనం చూసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా కూడా ఉండకూడదు. సన్నగా ఉందంటే అది కుకీలా ఉండదు, సన్నగా ఉందంటే మళ్ళీ అది ఏదో చాట్కి మనం చేసుకున్నట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం ఫ్లేకీగా ఉంది, అయినా పర్లేదు. చేతితోటి మనం వంచుకుంటూ దీన్ని మనకు కావాల్సిన విధంగా చేసుకుందాం. కొంచెం పిండిలో మనకు ఒక మంచి 20 కుకీస్ మనకు వచ్చేస్తాయి. పిండి మీరు పొరపాటున కొంచెం ఎక్కువ మర్దన చేశారనుకోండి, అది నూనెలో ఉబ్బకుండా ఉండడం కోసం మనం ఫోర్క్ తోటి ఈ విధంగా చేసుకోవాలి. కానీ మరీ ఎక్కువ చేయకండి, అది మళ్ళీ విరిగే ప్రమాదం ఉంటుంది. పిండి నాకు తెలిసి పర్ఫెక్ట్గానే ఉంది. దీన్ని మనం ఇప్పుడు చక్కగా మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి ఇలా ఘాట్లు పెట్టేసేయండి. కావాలంటే నైఫ్ తోటి కూడా మనకు కావాల్సిన షేపులో మనం పొడుగ్గా ఇలా కట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. కొన్ని రౌండ్గా చేసుకుందాం, కొన్ని స్క్వేర్గా చేసుకుందాం. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. మనం రౌండ్గా కూడా ఈ విధంగా పెట్టి రౌండ్గా కట్ చేసేటప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా కట్ చేసి ఒక రౌండ్ తిప్పారనుకోండి, ఇలా చేతిని అవి చక్కగా వచ్చేస్తాయి. దీని తర్వాత మనం ప్యాలెట్ నైఫ్ కానీ మన నైఫ్ తోటి కానీ చక్కగా ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉన్నవన్నీ మనం తీసేస్తే మన కుకీలు మనకి రెడీ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ పిండిని కొంచెం లైట్గా కలిపేసుకొని ఒక ముద్ద చేసి తర్వాత మళ్ళీ చూపించిన విధంగా మనం చేసుకున్నా బాగానే ఉంటుంది. దీన్ని ఫ్రై చేసేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మన సమోసా ఫ్రై చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండాలి. ఇమీడియట్గా బాగా వేడి ఉందనుకోండి మన కుకీస్ మాడిపోతాయి. అలా కాకుండా చూస్తే మీకు తెలిసిపోతుంది మరి ఎక్కువ వేడి లేదు అని. ఈ విధంగా ఈ బుడగలు ఇట్లా వచ్చే విధంగా మనం చేసి స్లోగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. రెండు బిస్కెట్లు ఇవ్వండి ఛాయ్తో పాటు, లేకపోతే చక్కగా పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఈ కుకీస్ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా తింటారు. మంచి ఫ్లేవర్ఫుల్, టేస్టీ టేస్టీ కూడా ఉంటాయి. మరీ ఎక్కువ మంట కాదు, మరీ లైట్గా కాదు, కరెక్ట్గా చేసుకున్నారనుకోండి ఆ పిండి రంగులోనే మన కుకీస్ కూడా పర్ఫెక్ట్ అదే రంగులో ఉండి చక్కగా వేగినాయి మంచిగా. కొంచెం కూడా నూనె పీల్చుకోకుండా, ఎందుకంటే మనం వెన్న వేసాం. ఇవి తినేటప్పుడు మీకు అరే ఇవి బేక్ చేశారా ఫ్రై చేశారా కూడా చెప్పలేను, అంత పర్ఫెక్ట్ కుకీస్. ఇప్పుడు ఈ గుండ్రం కుకీస్ కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ఏదైనా మనం చేయాలి అనుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మేము ఒక 5-star హోటల్లో పనిచేసి మేనేజ్మెంట్ ట్రైనీగా, తర్వాత మళ్ళీ మాకు టెస్ట్ పెడతారు. టెస్ట్ అంటే అది 1.5 days మేము పనిచేయాలి. తర్వాత ఒక 50 రకాల వంటలు, కానీ 50 రకాల్లో మీరు బోల్డ్ రకాల స్వీట్లు పెట్టాలి, బోల్డ్ రకాల హాట్లు పెట్టాలి, కూరలు పెట్టాలి, అన్నాలు పెట్టాలి, రొట్టెలు పెట్టాలా, బేకింగ్, అన్ని డిపార్ట్మెంట్స్ గాడ్ మాజర్ అంటుంది. అందులో రకరకాల సాలెడ్స్, ఇలా అంటే 30 రకాలు ఇంటూ మరో 3 ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక చిన్న ఒక బొఫే పెట్టిన తర్వాత దాంట్లో జడ్జ్ చేయడానికి వచ్చినప్పుడు 100 ఐటమ్స్ మనకి అందులో ఉంటాయి. అందులో పచ్చళ్ళ నుంచి అన్ని రకాలు మాకు నేర్పిస్తారు. అంటే ఒక మేనేజ్మెంట్ స్కూల్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, కానీ చేసినప్పుడు మనకి వంటల్లో మనకి మొత్తం అర్థమవుతుంది. ఎలా రెసిపీలు అనేవి మరీ ఎక్కువ ఏమి ఉండవు. బేకింగ్లో ఒక 4-5 రెసిపీలు, కేక్ ఎట్లా చేయాలి, కుకీస్ ఎట్లా చేయాలి, అలా మనం 4-5 ఐటెం నేర్చుకుంటే ఏ ఐటెం అన్నా చేయొచ్చు. ఒక సాంబార్ నేర్చుకున్నారంటే రసాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చక్కగా చేయొచ్చు. ఆ టేస్ట్ అనేది మనకు అర్థం కావాలి. ఏ పదార్థం ఎప్పుడు వేస్తే ఆ రుచి బయటకు వస్తుందో మనకు తెలియాలి. సో మన కుకీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇంకేంటి ప్రజెంట్ చేద్దాం, టేస్ట్ కూడా చేసేద్దాం. టీ రెగ్యులర్గా నేను తాగను, కానీ ఇలాంటి బిస్కెట్ ఉందనుకోండి టీ కూడా ఉండాలి. కానీ ఆహా బాగుంది. టీలో కూడా అంటే పాలు కూడా కొంచెం తక్కువగా ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా డాడీకి ఎప్పుడైనా కానీ టీ కావాలంటే నా పేరు చెప్పేవాళ్ళు, చేసి పెట్టేవాడిని. కానీ ఈ మధ్య చాలా సంవత్సరాలు అయింది మా నాన్నకి టీ చేసి పెట్టి. మరి మన మసాలా కుకీస్ నోట్లో ఇట్లా కరిగిపోతూ ఎంతో అద్భుతం. ఇంత టేస్టీగా, ఇంత సింపుల్గా ఉన్నాను. మన బిస్కెట్ని ఛాయ్లో ముంచి తాగడం. దేవుడా, అప్పుడప్పుడు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతోమంది ఎంజాయ్ చేసే. ఎందుకంటే మనం ఒక ఇరానీ ఛాయ్ దుకాణంకి వెళ్ళామనుకోండి, వాడు బిస్కెట్లు ఇస్తాడు, ఆ తాగేవాడు
తాగి ఒకటి ముంచుకొని తింటాడు. అన్నీ ట్రై చేసినప్పుడే కదా మనకు ఆ రుచులు కూడా తెలిసేది. అందుకే చెప్తాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అన్ని రకాల రుచులు మనం సొంతం చేసుకొని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. మసాలా బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గరం మసాలా, సోఫ్ పొడి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అలాగే క్రష్ చేసిన జీడిపప్పు ముక్కలు, బేకింగ్ సోడా, ఉప్పు, తరువాత ఇందులో వెన్న వేసి దాన్ని పొడి పొడిగా పిండి రవ్వలా అయ్యేంత వరకు చక్కగా కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దాన్ని ముద్దలా తయారు చేయాలి. దీన్ని రోల్ చేసి మనకి కావలసినట్టుగా ఫోర్క్ పెట్టి గాట్లు పెట్టి కట్టర్ తో కట్ చేసి ఒక 5-6 నిమిషాలు ఆగిన తర్వాత వేడి నూనెలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తక్కువ వేడిలో మనం ఫ్రై చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ లో ఈ బిస్కెట్స్ తింటే చాలా రుచిగా ఉంటుంది, చాయ్తో పాటు చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.